Today I am going to teach 7th class science subject, chapter number 3, animal fiber. One day Nilima went to a flower garden to pluck flowers with her friend Reshma. Suddenly, while plucking flowers, Nilima shouted and started crying by seeing a caterpillar had crawling on her dress. Reshma quickly threw it away. Are caterpillars harmful? Nilima asked. Reshma said, all caterpillars are not harmful. Some are useful too. Do you know your dress is made of something we get from caterpillars? Nilima was surprised and started thinking about how dresses are made up of material obtained from caterpillars. She remembered studying about that in class 6th. The fibers derived from plants like cotton and jute are made into fabric. So the animals are also give us fibers. ఒక రోజు నీలిమ ఫ్లవర్ గార్డెన్ కి వెళ్లి ఫ్లవర్స్ ప్లక్ చేస్తున్నప్పుడు నీలిమ డ్రెస్ పైన ఒక క్యాటర్ పిల్లర్ క్రాలింగ్ అంటే పాకుతూ ఉంది. అప్పుడు తను గట్టిగా అరిచింది. అరవడం వల్ల రేష్మ దాన్ని చూసి ఆ క్యాటర్ పిల్లర్ని తీసి పడేయడం జరిగింది. అప్పుడు రేష్మ అన్నది అన్ని క్యాటర్ పిల్లర్స్ హార్మ్ఫుల్లా కాదా అని నీలిమ అడిగితే రేష్మ అంటుంది, సమ్ ఆర్ యూస్ఫుల్ అండ్ సమ్ ఆర్ నాట్ హార్మ్ఫుల్, అంటే కొన్ని యూస్ఫుల్ ఉంటాయి అన్ని హార్మ్ఫుల్ కావు అని చెప్పింది అనమాట. అప్పుడు నీలిమకి రేష్మ తన డ్రెస్ ఏదైతే ఆమె వియర్ వేసుకుందో ఆ డ్రెస్ కూడా ఒక యానిమల్ ఫైబర్ నుంచి తయారు చేయబడింది అని చెప్పింది. అప్పుడు నీలిమకి క్లాస్ 6th చదువుకున్న చాప్టర్ జూట్ అండ్ కాటన్ ఫ్యాబ్రిక్స్ ప్లాంట్స్ నుంచి మనం తయారు చేస్తామని గుర్తు రావడం జరిగింది. వాట్ ఫైబర్స్ డూ యానిమల్స్ గివ్ అస్ ఈజ్ ద వే ఆఫ్ ఆబ్టైనింగ్ దెమ్ సిమిలర్ టు ప్లాంట్స్. విచ్ పార్ట్ ఆఫ్ యానిమల్స్ ఈజ్ యూస్ఫుల్ టు మేక్ ఫ్యాబ్రిక్స్? నీలిమ ఆస్క్డ్ క్వశ్చన్స్ ఆఫ్టర్ క్వశ్చన్. షీ వాంటెడ్ టు గెట్ ఆన్సర్స్ టు ఆల్ హర్ క్వశ్చన్స్. అప్పుడు యానిమల్స్ మళ్ళీ ప్లాంట్స్ ఇచ్చే ఫైబర్స్ సిమిలర్ అంటే ఒకటేలా ఉంటాయా లేక వేరువేరుగా ఉంటాయా, అవి ఎలా మనకి ఏ పార్ట్ యానిమల్ నుంచి వచ్చేది మనకు యూస్ఫుల్, ఇలాంటి చాలా క్వశ్చన్స్ తన మైండ్లో మెదులుతూ ఉన్నాయన్నమాట. వి గెట్ ఫైబర్స్ ఫ్రమ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. కాటన్, జూట్, డెక్కన్ హంప్, కోకోనట్ ప్లాంట్ ఫైబర్స్ ఆర్ యూస్ఫుల్ టు మేక్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్. ఇన్ ద సేమ్ వే వి గెట్ ఫ్యాబ్రిక్స్ ఆఫ్ సిల్క్ అండ్ వూల్ ఫ్రమ్ యానిమల్స్ లైక్ సిల్క్ వార్మ్స్, షీప్, goat, camel, egg, etc. Let us find out about these animal fibers. ఎట్లా అయితే సమ్ ప్లాంట్స్ నుంచి మనకి ఫైబర్స్ వస్తాయో ఇన్ ద సేమ్ వే కొన్ని యానిమల్స్ లైక్ సిల్క్ వార్మ్స్, షీప్, గోటు, క్యామెల్, యాక్ వీటి నుంచి కూడా మనకి ఫైబర్ అనేది యానిమల్ ఫైబర్ అనేది వస్తుంది అన్నమాట. నౌ లెట్ అస్ మూవ్ టు స్టోరీ ఆఫ్ సిల్క్. Making of silk or silk fabric is a very interesting story. This involves various persons and practices. To know about silk, Nilima visited a sericulture exhibition. People there shared the following experience with Nilima. What is sericulture here? Sericulture ante pattu purugula nunchi silk ni ante silk worm nunchi silk ni prepare cheyadanni sericulture an antaru anamata. Akkada unde exhibition ki చాలా మంది రావడం జరిగింది. వాళ్ళ ఎక్స్పీరియన్స్ని నీలిమ ఏ రకంగా తెలుసుకుందో ఇప్పుడు చూసుకుందాం. స్టాల్ 1, మాత్ టు ఎగ్. దిస్ వాజ్ ద స్టాల్ వేర్ ఎగ్స్ అండ్ డిఫరెంట్ మాత్స్ ఫర్ డిస్ప్లేడ్. ఇది స్టాల్ 1లో ఏముంది, మాత్ టు ఎగ్స్, హౌ ద ఎగ్స్ ఆర్ ఫార్మింగ్ ఫ్రమ్ ది మాత్. హలో, ఐఎమ్ ప్రతిమ, లివింగ్ ఇన్ పలమకుల of Rangareddy district. My father works in a seed growing center. Do you know we call the eggs of silk moth as seeds? Tan first star lo evarni meet ayindi, she meets Pratima living in Palamakula of Rangareddy district. Her father works in a seed growing center and what she tells is we call the eggs of silk moths as seeds. Ante silk moths ఎగ్స్ ని వాళ్ళు సీడ్స్ గా పిలుస్తారంట.
Silk moth is like butterfly. We keep those moths in grill mesh boxes in separate rooms. My father takes care of those silk moths. We call them as Chilakalu. My father said another name of this moth is Bombyx mori. అయితే సిల్క్ మాక్స్ని ఏమంటారు, బటర్ఫ్లైలాగా ఉంటాయన్నమాట అవి. వి కీప్ దోస్ మాక్స్ ఇన్ గ్రిల్ మెష్, గ్రిల్ మెషెస్లో వాటిని సపరేట్ రూమ్స్లో ఉంచుతారు. ఉంచడం వల్ల ఏమవుతుంది అని అంటే అవి గ్రోత్ అవ్వడానికి మంచి ఛాన్స్ ఉంటుంది. వాటినే చిలకలు అని కూడా అంటారు. దానికి ఇంకొక నేమ్ ఏంటి అంటే బాంబిక్స్ మోరి. ఎట్ ది టైమ్ ఆఫ్ లేయింగ్ ఎగ్స్ వి అరేంజ్ వైట్ క్లాత్ పీసెస్ ఆర్ పేపర్. మాక్స్ లే హండ్రెడ్స్ ఆఫ్ ఎగ్స్ ఆన్ దెమ్. A female moth lays around 500 eggs in one go and dies. Those eggs are very small in size. At the time of laying eggs, avi eggs eppudaithe ichchetappudu appudu ee mesh lalo white cloth pieces ledha papers veyadam jarugutundi. Dani paina hundreds of eggs ee female moths lay chestayi. Aa eggs chala small size lo ఉంటాయి. ఫార్మర్స్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేస్ ఆఫ్ అవర్ డిస్ట్రిక్ట్స్ కమ్ అండ్ పర్చేస్ దీస్ ఎగ్స్. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మై ఫాదర్ అలోస్ దీస్ ఎగ్స్ టు హ్యాచ్ ఇన్ స్పెషల్ చాంబర్స్, యూజువల్లీ ఓవర్ మ్యాట్స్ ఆన్ బెడ్స్ ఆఫ్ చాప్డ్ మల్బరీ లీవ్స్ టు గెట్ స్మాల్ వార్మ్స్. ఫార్మర్స్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేస్ ఆఫ్ అవర్ స్టేట్ కమ్ అండ్ పర్చేస్ దీస్ టినీ వార్మ్స్. అయితే ఫార్మర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్లో నుంచి, డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో నుంచి వచ్చి వి ఎగ్స్ని అనేది పర్చేస్ చేస్తారు. అయితే చాలాసార్లు వాళ్ళ ఫాదరు ఈ ఎగ్స్ అన్నిటినీ యూజువలీ మ్యాట్స్ పైన, స్పెషల్ చాంబర్స్ పైన కూడా హ్యాచ్ చేయడం జరుగుతుంది. అయితే ఆ బెడ్స్ పైన మల్బరీ లీవ్స్ స్మాల్ స్మాల్ పీసెస్గా కట్ చేసి పెట్టడం వల్ల ఈ స్మాల్ వార్మ్స్ వస్తాయన్నమాట. ఫార్మర్స్ ఫ్రమ్ డిఫరెంట్ ప్లేసెస్ ఆఫ్ అవర్ స్టేట్ కమ్ అండ్ పర్చేస్ దిస్ టినీ వార్మ్స్. ఈ వార్మ్స్ని డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చి పర్చేస్ చేయడం జరుగుతుంది. సమ్ టైమ్స్ సిల్క్ మాత్స్ ఆర్ ఆల్సో సోల్డ్. పీపుల్ బై దిస్ సిల్క్ మాత్స్ టు ప్రొడ్యూస్ ఎగ్స్. అయితే కొన్నిసార్లు ఈ సిల్క్ మాత్స్ కూడా అమ్మడం జరుగుతుంది. చాలా సిల్క్ మాత్స్ నుంచి ప్రొడ్యూస్ ఏం ప్రొడ్యూస్ చేస్తారంటే ఎగ్స్ ప్రొడ్యూస్ చేసుకోగలగచ్చు అనమాట. దీస్ సెంటర్స్ ఆర్ కాల్డ్ గ్రీనేజెస్. అయితే ఈ సిల్క్ మాత్స్ అమ్మే సెంటర్స్ ని గ్రీనేజెస్ అని అంటారు. ఐ సా ఎ బిగ్ సీడ్ గ్రోయింగ్ సెంటర్ ఎట్ హార్సెల్లీ హిల్స్ ఇన్ చిత్తూర్ డిస్ట్రిక్ట్ ఇన్ ఏపీ, సెడ్ ప్రతిమ. అయితే తను చూసిన పెద్ద సీడ్ గ్రోయింగ్ సెంటర్ ఎక్కడుంది అని అంటే హార్సెల్లీ హిల్స్ ఇన్ చిత్తూర్ డిస్ట్రిక్ట్ ఇన్ ఏపీ, ఆంధ్రప్రదేశ్. నీలిమ వాక్డ్ ఆన్ టు ది నెక్స్ట్ స్టాల్, దేర్ షీ మెట్ రెహమాన్. ఓకే, షీ మూవ్డ్ టు నెక్స్ట్ స్టాల్, దట్ ఈస్ సెకండ్ స్టాల్. ఇన్ దిస్ స్టాల్ షీ నో అబౌట్ హౌ ద ఎగ్స్ గ్రోస్ ఇన్ టు కోకోన్. హియర్ లార్జ్ ట్రేస్ విత్ లీవ్స్ అండ్ లార్వా ఫీడింగ్ ఆన్ దెమ్ కుడ్ బి సీన్. సమ్ ట్రేస్ హ్యాడ్ వైట్ అండ్ ఎల్లోయిష్ ఎగ్ లైక్ స్ట్రక్చర్స్. సీ హియర్, దీస్ ఆర్ ద ఎగ్ లైక్ స్ట్రక్చర్స్ ఇన్ ద లార్జ్ ట్రేస్. దీస్ ఆర్ నోన్ అస్ లార్వాస్. అస్సలాం అలైకుమ్, ఐ ఆమ్ రెహమాన్ ఫ్రమ్ కరీంనగర్ డిస్ట్రిక్ట్. వీ గ్రో సిల్క్ వార్మ్స్ టు గెట్ కొకూన్. వీ గెట్ 5 to 6 హార్వెస్ట్ ఆఫ్ వార్మ్స్ ఇన్ ఏ ఇయర్. మై గ్రాండ్ ఫాదర్, ఫాదర్ అండ్ మై బ్రదర్ వర్క్ ఆన్ అవర్ ఫార్మ్. వీ హ్యావ్ 2 acres ఆఫ్ మల్బరీ ప్లాంటేషన్. మై గ్రాండ్ ఫాదర్ బాట్ మల్బరీ ట్వీగ్స్ ఫ్రమ్ పలమనేరు ఆఫ్ చిత్తూర్ డిస్ట్రిక్ట్ వేర్ సెరికల్చర్ is carried out. We plant the twigs to get the mulberry crop. Okay, tanu Rehman from Karimnagar district, aina silk worms ni nunchi cocoon ni grow chestadanta. Aithe vallu 5 to 6 harvesting chestaru per year. Okay, his grandfather and father and his brother works on their own farm, and his grandfather బట్ మల్బరీ ట్విగ్స్ ఫ్రమ్ సెరికల్చర్ డిపార్ట్మెంట్ టు ప్లాంట్ ద ట్విగ్స్ టు గెట్ ది మల్బరీ క్రాప్. అంటే వాళ్ళ సొంత పొలంలో ఆ 2 acres ల్యాండ్ ఏదైతే ఉందో అక్కడ ఆ ప్లాంటేషన్ చేయడం జరుగుతుంది. అక్కడ నుంచి వచ్చిన మల్బరీ క్రాప్ తోటి వీళ్ళు
ఎగ్స్ నుంచి కొకూన్ ని తయారు చేస్తారు అన్నమాట. మై ఫాదర్ పర్చేస్డ్ టినీ వైట్ కలర్డ్ సిల్క్ వార్మ్స్ దట్ ఈస్ క్యాటర్పిల్లర్స్ ఫ్రమ్ సీడ్ గ్రోయింగ్ సెంటర్స్ ఎట్ హోసలిస్ హిల్స్. హీ ప్లేస్ దీస్ వార్మ్స్ ఇన్ ట్రేస్. వి చాప్ మల్బరీ లీవ్స్ ఇన్ టు స్మాల్ పీసెస్ టు ఫీడ్ దెమ్. ఆ మల్బరీ ఏదైతే ప్లాంటేషన్ ఉందో అక్కడ నుంచి వచ్చిన మల్బరీ లీఫ్ ని స్మాల్ పీసెస్ టైప్ లో కట్ చేసి ఈ క్యాటర్పిల్లర్స్ ఆర్ వార్మ్స్ కి సిల్క్ వార్మ్స్ కి పెట్టడం జరుగుతుంది. దీస్ వార్మ్స్ ఈట్ లీవ్స్ డే అండ్ నైట్. దే నీడ్ గుడ్ హైజీనిక్ కండిషన్స్ అండ్ ప్రాపర్ లైట్ అండ్ గ్రో. ఓకే, ఇన్ ద కండిషన్ ఆఫ్ లైట్ ప్రాపర్ లైట్ అండ్ హైజీనిక్ కండిషన్ అంటే చాలా హైజీనిక్ అంటే పరిశుభ్రంగా ఉన్న మళ్ళీ ప్రాపర్ లైట్ కండిషన్లో ఇవి డే అండ్ నైట్ ఈ సిల్క్ వార్మ్స్ ఏవైతే ఉన్నాయో అవి మంచి ఫుడ్ ఆ మల్బరీ లీవ్స్ని తిని మంచిగా గ్రోత్ అనేది సైజ్ అనేది చాలా పెరుగుతుందన్నమాట. వెన్ దే గ్రో బిగ్గర్ ఇన్ సైజ్ వి ట్రాన్స్ఫర్ ద వార్మ్స్ ఇన్ టు బిగ్ సైజ్డ్ క్యాన్ ఫ్రేమ్స్ కాల్డ్ కోకోనేజ్. అయితే ఇవి బిగ్ సైజ్ పెద్ద సైజ్ లోకి రాగానే వాటిని కోకోనేజ్ లోకి ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. ఆ కోకోనేజ్ నే చంద్రికలు అని కూడా అంటారు. ఆఫ్టర్ 30 to 35 days ద క్యాటర్పిల్లర్ స్టాప్స్ ఈటింగ్ అండ్ సెటిల్స్ ఎట్ ఏ పర్టిక్యులర్ ప్లేస్. అంటే 30 to 35 ఆఫ్టర్ 30 to 35 days దీస్ క్యాటర్పిల్లర్ స్టాప్స్ ఈటింగ్. ఓకే, ఈటింగ్ అనేది మానేసి అవి ఒక పర్టిక్యులర్ ప్లేస్ లో సెటిల్డ్ అవుట్ అయిపోతాయి. ఇట్ వీవ్స్ ఎ నెట్ టు హోల్డ్ ఇట్ సెల్ఫ్. దాన్నే చుట్టూ చుట్టుకొని ఒక వీవింగ్ అనేది చేసుకుంటుంది అనమాట క్యాటర్పిల్లర్. క్యాటర్పిల్లర్ మూవ్స్ ఇట్స్ మౌత్ ఫ్రమ్ సైడ్ టు సైడ్ అండ్ సీక్రెట్స్ ఎ సబ్స్టాన్స్. వెన్ ఇట్ ఈస్ ఎక్స్పోజ్డ్ టు ఎయిర్ అండ్ హీట్ ఇట్ బికమ్స్ స్ట్రాంగ్. దిస్ ఫార్మ్స్ ద సిల్క్ ఫైబర్. ది నెట్ ఈస్ ఓవెన్ కంప్లీట్లీ టు కవర్ ది బాడీ ఆఫ్ ది. ఈ క్యాటర్పిల్లర్స్ పర్టికులర్ ప్లేస్ లో సెటిల్ డౌన్ అయిన తర్వాత దాని చుట్టూ ఒక నెట్ లైక్ సబ్స్టాన్సెస్ ని ఎక్స్పోజ్ చేసుకుంటుంది అనమాట. అయితే ఇది చాలా స్ట్రాంగ్ గా ఉన్న ఒక ఫైబర్. ద నెట్ ఓవెన్ కంప్లీట్లీ టు కవర్ ది బాడీ ఆఫ్ ది క్యాటర్పిల్లర్. ఈ నెట్ అనేది ఆ క్యాటర్పిల్లర్ మొత్తం బాడీనంతా కంప్లీట్లీ కవర్ చేసి. దిస్ సీమ్స్ టు బి ఏ క్లోజ్డ్ సాక్. దిస్ ఈస్ కాల్డ్ కకూన్. అయితే దీన్నే ఏమంటారంటే ఈ క్యాటర్పిల్లర్ చుట్టూ ఉండే నెట్ లైక్ సబ్స్టాన్స్ ని కకూన్ అని పిలవడం జరుగుతుంది. దానికే ఇంకొక పేరు పట్టుకాయలు. సో నౌ ఐఎమ్ ఎండింగ్ మై వీడియో ఫర్ టుడేస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.